ఓ టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, మా బాడ్ తొందరకి వెళ్ళిపోవాలి. యాక్చువల్గా ఫ్రెండ్స్ మనకైతే గంగాధనకొండలో ప్రోగ్రామ్ అయితే 7 అని చెప్పారు. మనం 6:30 బయలుదేరాము. గూగుల్ మ్యాప్లో అయితే మనకి టైం వచ్చేసి ఒక 55 మనం రీచ్ అవుతామని చెప్తుంది డెస్టినేట్కి. సరే మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యామాట అనుకున్న నుంచి. సో ముందుగా మనము పెట్రోల్ కొట్టించాలి. పెట్రోల్ కొట్టించి పెద్ద బంక్ వెళ్దాం పెట్రోల్. లెట్స్ గో. మెయిన్ రోడ్లోకి వచ్చాం. చూడాలి ముందు పెట్రోల్ బంకు. ఇక్కడేదో ముందు పెట్రోల్ బంక్ ఉన్నట్టుంది చూద్దాం. ఫ్రెండ్స్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించేసాము. తర్వాత మనము ఎయిర్ చెక్ చేద్దాం అనుకున్నాము. టైర్లో ఎయిర్ కూడా చెక్ చేసేసి ఎయిర్ నింపేసేసి మనం ఇక మన రైడ్ స్టార్ట్. ఇక్కడ ఎయిర్ పెట్టిద్దాము. ఓకే ఎయిర్ పెట్టించేసాము. ఓకే ఇక్కడ నుంచి మనము ఇవాళ స్పెషల్ ఏంటంటే దొనకొండ, గంగ దొనకొండ అనే ఊరికి మనము వెళ్తున్నాము. అక్కడైతే స్పెషల్ గంగానమ్మ తల్లి ఈరోజు జాతర ఉంది, తిరునాళ్ళు ఉంది, బాగా చేస్తారు ఫ్రెండ్స్. అయితే అక్కడ స్పెషల్ ఏంటంటే ఎడ్ల పందాలు. ఈరోజు ఉదయం మనకు వచ్చే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎడ్ల పందాలు జరుగుతాయని చెప్పారు. అది రాష్ట్ర స్థాయి సీనియర్ మోస్ట్ ఎడ్ల అన్నమాట. సరే చూద్దాం, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పేసి బయలుదేరాం మేము. సో కుర్చేడు వెళ్ళి కుర్చేడు మీదుగా గంగాధనకొండ వెళ్ళాలి. ఓకే అయితే ఫ్రెండ్స్, మా ఛానల్ వచ్చేసి టౌన్ స్పెషల్ ఛానల్. ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ స్పెషాలిటీ వచ్చేసి ప్రతి టౌన్లో జరిగే స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ కొత్త ఛానల్ని మీరు అందరూ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మర్చిపోకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా వచ్చే వీడియోలన్నింటినీ కూడా చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము కుర్చేడు వచ్చేసాము. ఇక్కడ నుంచి వచ్చేసి 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. చూద్దాం ముందుకెళ్ళి. ఇది వచ్చి గూగుల్ మ్యాప్లో వచ్చేసి 55 మినిట్స్ అని చెప్పింది, కానీ మనకైతే 1 అవర్ పట్టింది. సో ఒక 10 నిమిషాల్లో మనము ఇప్పుడు గంగా దొనకొండ వెళ్ళిపోతాం. తమ్ముడు, గంగానమ్మ తల్లి గుడి ఏది? ఓ ఫ్రెండ్స్, వచ్చేసాం మనము ఇప్పుడు గంగాధనకొండ వచ్చేసాము. చూడండి, ఊళ్ళోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి, ఇవన్నీ వైసీపీ ఫ్లెక్సీస్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఊళ్ళో పండగ వాతావరణం స్టార్ట్ అయింది. చూస్తుంది, చూడండి స్టార్టింగ్ ఎలా ఉందో. అది కనపడుతుంది కదా, అవే బైక్ వచ్చింది ఇప్పుడు అటువైపు. అదే మాట గిరి ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఇది గుడి గేట్ అన్నమాట. గేట్ ఒక 3 వైపులా ఉండే గేట్లు. ఇది ఒక ప్రధానమైన గేట్ అన్నమాట. ఓకే, మనం ఇక్కడ బైక్ ఆగాము, కనుక్కున్నాం ఇక్కడ. ఇది వచ్చేసి ఇక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడే మరి ఎడ్ల పందాలు జరిగేది ఇక్కడే. సరే, మేము వచ్చేటప్పటికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అయితే మాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 7:30కి ఇక్కడ ఎడ్ల పందాలు స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. బట్ నౌ ఇప్పుడు అయితే ఇప్పుడు 7:30 ఆల్రెడీ అయిపోయింది, ఇంకా గ్రౌండ్ ప్రిపేర్లోనే ఉంది. సో ఇక్కడ ఎంక్వైరీ చేసి ఎవరైనా అడుగుదాం ఏంటి అని. ఓకే, చూడండి ఇది వచ్చేసి 200 ఫీట్స్ అన్నమాట మార్క్ చేశారు గ్రౌండ్ని ప్రిపేర్ చేసి.
మొత్తం నేలంతా చదును చేశారు. చదును చేసేసి ఇదిగో ముగ్గు పోసారు చూసారా, ఇది వచ్చేసి 50 అడుగులు, ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి 50 అడుగులు అన్నమాట. 50 అడుగులు దూరానికి ఒక్కొక్క లైన్ గీశారు. అయితే ఇలా 4 లైన్లు ఉన్నాయి, టోటల్ వచ్చేసి 200 ఫీట్స్ అన్నమాట. అది 20 మినిట్స్ టైం ఇస్తారు. ఈ 20 మినిట్స్ టైంలో ఎన్ని రౌండ్లు, ఎన్ని అడుగులు అయితే అది లాగగలుగుతుందో వాళ్ళు అనమాట, ఎక్కువ లాగిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అనమాట. ఈ ట్రాక్టర్ కనపడుతుంది చూసారా, చూడండి ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్కి వెనకాల ఒక స్టోన్ అయితే ఉంది, పెద్ద స్టోన్ ఉంటుంది చూడండి ట్రాక్టర్ వెనకాల, చూడండి స్టోన్. ఈ ఎడ్లకి వచ్చేసి ఇదే కడతారు, స్టోను కట్టి దీన్ని లాగిస్తారనమాట. దీని వెయిట్ వచ్చేసి అది కూడా చూడండి, స్టోన్ చూసారు కదా, ఈ స్టోన్ వెయిట్ వచ్చేసి ఒక 2 టన్నుల దాకా ఉంటుంది. ఇది చూడండి, ఇది కళ్యాణ మండపం, గంగానమ్మ తల్లి కళ్యాణ మండపం అనమాట. ఇది ఈ ఫంక్షన్ హాల్లో వచ్చేసి ఇక్కడ టిఫిన్ అంతా మార్నింగ్ అందరికీ రెడీ చేస్తున్నారు. మేము కూడా వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ టిఫిన్ చేయడానికి, టిఫిన్ చేసేసి బయటకు వచ్చేసాము. ఓకే టిఫిన్ అయితే చాలా బాగుంది, టిఫిన్ చేసాము. ఇక్కడైతే పొద్దున్నే కట్టె పొంగలి పెట్టారు, కట్టె పొంగలి విత్ చట్నీ అండ్ సాంబార్, వేడివేడిగా చాలా సూపర్గా ఉంది. చూడండి ఆంజనేయస్వామి విగ్రహం ఎదురుగా, గంగానమ్మ తల్లి గుడికి ఎదురుగా ఆపోజిట్కి వచ్చేసి ఆంజనేయస్వామి విగ్రహం ఉంది పెద్దది. మళ్ళీ మేము గుళ్ళోకి వెళ్తున్నాము, మళ్ళీ ఒకసారి గుడి వీడియో తీద్దాం అనుకుంటున్నాము. ఓకే కనిపిస్తుంది కదా ఆ గేట్లోంచి, ఇప్పుడు లోపలికి వెళ్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మిగతా ద్వారాలు కూడా అండ్ గేట్ ఎంట్రన్స్. ఓకే ఇదన్నమాట గుడి. సో లోపలికి వెళ్దాం ఒకసారి గుళ్ళకి. ఇది వచ్చి సత్రాలాగా రూమ్స్ అనమాట, నైట్ ఇక్కడ ఎవరైనా స్టే చేయొచ్చు. ఇదిగో గుళ్ళోకి వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే చూడండి ఫ్రెండ్స్, గంగానమ్మ గుడి చాలా బాగుంది. అయితే చాలా లోపలికి ఉంది గుడి కూడా, చుట్టానికి బయటికి చాలా చిన్నదిలా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం చాలా డెప్త్గా ఉంది. అదిగోండి చూడండి అమ్మవారిని చూడండి. ఓకే చూడండి సూపర్ కదా, చూడండి ఇక్కడ ఈ గ్రామ ప్రజలంతా కూడా కొలిసే దేవత గంగానమ్మ తల్లి ఫ్రెండ్స్. ఓకే బయటకు వద్దాం. మేము బయటకు వచ్చాము ఇప్పుడు, అయితే గేట్ నుంచి బయటకు రాగానే ట్రాక్టర్ అనమాట, ట్రాక్టర్ వచ్చేసి ఇందులో వెళ్తుంది. ఇందులో అమ్మవారి ఉచ్చ అనమాట, చూడండి ఇక్కడ ట్రాక్టర్ గంగానమ్మ తల్లి మీ ఊర్లో ఊరేగించడానికి తీసుకెళ్తున్నారు. చూడండి నీళ్ళంతా వారుకు వస్తున్నారు, చూడండి స్టార్ట్ అవుతుంది. ఓకే
బింజల్ పర్వీని తీసుకొచ్చి ట్రాక్టర్ ముందు ముందు వారు వస్తున్నారు. ట్రాక్టర్ ఊళ్ళోకి వచ్చిందనమాట, ఊళ్ళోకి వెళ్ళి అదిగో ఎడ్లు ఇప్పుడే వచ్చినాయి. యాక్చువల్గా మనకి టైం వచ్చేసి 7:30కి ఎడ్ల పందేలు స్టార్ట్ అవుతాయి, వాతావరణం కూల్గా ఉంటుంది కదా అని చెప్పారు. కానీ ఇక్కడ టోటల్ చేంజ్ అయిపోయింది, ఇప్పుడే ఎడ్ల బండ్లు వచ్చినాయి. ఇందులో వచ్చేసి రెండు జతల ఎడ్లు వచ్చినాయి అన్నమాట. అయితే ఇంకొక వేరే ప్లేస్లో ఒక 4 జతల ఎడ్లు ఇప్పుడే వస్తున్నాయి అని చెప్పేసి చెప్పారు, పార్క్ అవుతున్నాయి అని చెప్పారు. మొత్తానికి 6 జతల ఎడ్లు వచ్చినాయి ఈ పోటీలో పాల్గొనడానికి. ఇదిగో చూడండి, లారీలోంచి ఇప్పుడే అన్లోడ్ అవుతున్నాయి. తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఇప్పుడు స్టోన్ అంతా కూడా గ్రౌండ్లోకి తీసుకొచ్చారు. అదంతా స్టోన్ కూడా ఇప్పుడు పూజ నెరవేరుస్తారన్నమాట. స్టోన్కి ఇదిగో స్టార్ట్ అవుతుంది. దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చేసి మన ఎమ్మెల్యే మదిశెట్టి గారి బ్రదర్ ఉన్నారు కదా, ఆ బ్రదర్ వస్తున్నారన్నమాట. ఓకే, పార్ట్ అయితే ఇది దీని మొత్తం లెంత్ ఎక్కువ అవటం వల్ల రెండో పార్ట్ ఇంకోటి చేస్తున్నాము ఈ ఎడ్ల పందానికి గురించి.